కొనుగోల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా సాగిపోతుంది. అయితే ఈ మెగా రీఎంట్రీ మూవీ రిలీజ్ విషయానికి వస్తే బాలయ్య సినిమా గౌతమి పుత్ర శాతకర్ణితో క్లాష్ అనేసరికి డిస్ట్రిబ్యూటర్స్ గోల పెడుతున్నారు. ఈ బాక్సాఫీస్ క్లాష్ తో నష్టపోతామని ప్రొడ్యూసర్ రామ్ చరణ్ పై ఒత్తిడి తేవడంతో ఖైదీ నెంబర్ 1 ని వన్ డే ముందు అంటే జనవరి 11 ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా అయితే మొదటి రోజు మొత్తం అన్ని థియేటర్స్ లో ఖైదీ నెంబర్ 150 విడుదలవుతుంది కాబట్టి ఫస్ట్ డే రికార్డ్స్ కానీ మెగా ఓపెనింగ్స్ కానీ ఏ ప్రాబ్లం ఉండదు. దీంతో భారీ రేట్లకు రైట్స్ కొన్న వాళ్ళంతా ఈజీగా రికవర్ అయిపోయి లాభాల రూట్ పట్టడం ఈజీ అవుతుంది. అందుకే జనవరి 11 పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనుకుంటున్నారు. అయితే ప్రొడక్షన్ హౌస్ నుండి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా లేదురా. విషయం రా, తెలివి ఉండడం చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాబట్టి చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. సరే పనిచేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనబడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయడం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్.